శాకాహారం మాంసాహారం ఈ రెండు రకాల్లో శాకాహారం మరింతగా ఆరోగ్యానికి మేలు చేస్తుందనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం। శాకాహారంతో అనేక తీవ్రమైన అనారోగ్యాలను రాకుండా నివారించవచ్చని పరిశోధనలు సైతం చెబుతున్నాయి। అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, శాకాహారంలో మంచి పోషక విలువలు ఉన్న ఆహారాలు తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్య లాభాలను పొందగలం। ఏ శాకాహారాలతో మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం। శాకాహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు పదే పదే చెబుతున్నారు। దాంతో మాంసాహారం అలవాటున్న వారు కూడా దానిని మానేసి శాకాహారులుగా మారుతున్నారు। శాకాహారుల్లో చాలా మంది పళ్ళు, కూరగాయలు, ధాన్యపు ఆహారాలతో పాటు గుడ్లను సైతం తీసుకుంటారు। వీరిని లాక్టో ఓవో వెజిటేరియన్లు అని అంటారు। వీరికి మాంసాహారం తినే వారికి ఆహారం ద్వారా అందే పోషకాల విషయంలో మరీ ఎక్కువ తేడా ఉండదు। అయితే వేగాన్ అనే రకం శాకాహారులు మాత్రం పాలు, పెరుగు, గుడ్లు వంటివి కూడా తినరు। అలాంటి వారు తమకు అన్ని రకాల పోషకాలు అందుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి। వెజిటేరియన్ డైట్ నార్మల్ గా వెజిటేరియన్ డైట్ లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి। అనుకుంటారు ఓన్లీ నాన్ వెజ్ తీసుకోవడం వల్లనే బెనిఫిట్స్ ఉంటాయి, వెజిటేరియన్ తీసుకుంటే హెల్త్ కండిషన్స్ వస్తూ ఉంటాయి, సో వాళ్ళకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ మీట్ అవ్వదు, అలా ఏం లేదు। మనకి వెజిటేరియన్ డైట్ పరంగా కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి। మెయిన్లీ మనకి ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, వైటమిన్ సి కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ ఇలాంటివి మనకి మెయిన్లీ దొరికేది వెజిటేరియన్ సోర్సెస్ కూడా లభిస్తూ ఉంటుంది। అండ్ మెయిన్లీ మనం చూసుకుంటే వెజిటేరియన్ డైట్లో ఏంటంటే B12 అండ్ వైటమిన్ డి ఒక్కటే వాళ్ళకి కొంచెం లోపిస్తూ ఉంటుంది। సో ఇది కూడా మనం డైట్ పరంగా ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, వెజిటేరియన్ డైట్స్లో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉన్నాయో మనం నార్మల్గా చూస్తుంటే ఏంటంటే వెజిటేరియన్ డైట్ పరంగా మనం ఎక్కువగా మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, సోయా ప్రోడక్ట్స్ కానీ ఫార్టిఫై చేసుకొని ఇలా తీసుకుంటూ ఉంటే మనకి ఈ వైటమిన్ బి అండ్ B12 డెఫిషియన్సీస్ కూడా ఓవర్కమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది। సో మన డైట్లో ఏవైతే మనం తీసుకుంటున్నాం మెయిన్లీ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ప్లాంట్ బ్రేడ్ ప్రోటీన్, సో ప్లాంట్ బ్రేడ్ ప్రోటీన్ ఏంటంటే లైక్ సోయా కానీ, లెగ్యూమ్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, దాల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే కాబట్టి ఇవన్నీ కూడా కావాల్సిన మోతాజులో తీసుకుంటూ ఉంటే సో ఎక్సెస్ బాడీ ఫ్యాట్స్ లేకుండా మనకి కావాల్సిన ఈక్వలీ విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఏవైతే ల్యాక్ ఆఫ్ విటమిన్స్ నార్మల్గా మనం చూస్తూ ఉంటాం, సో అనమిక్ అని చెప్పేసి ఎక్కువగా వస్తూ ఉంటుంది వెజిటేరియన్ డైట్లో। సో దీన్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటే రాగి కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, నట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఏవైతే హెల్త్ కాంప్లికేషన్స్ నార్మల్గా మనం వెజిటేరియన్ డైట్ పీపుల్లో చూసుకుంటూ ఉన్నామో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది। ఈవెన్ వైటమిన్ డి, B12 కానీ ఇవి కూడా ఎక్కువగా లేకుండా 45 ఫుడ్స్ పరంగా మనం తీసుకుంటూ ఉంటే మిల్క్ ప్రోడక్ట్స్ మన డైట్లో తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటుంది। సాధారణంగా మొక్కల ద్వారా లభించే ఆహారంలో మనకు అవసరమైన పోషకాలు చాలా వరకు లభిస్తాయి। ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి కూడా ఉంటాయి। శాకాహారం తినేవారిలో రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ చేరి గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి। మాంసాహారులతో పోల్చినప్పుడు శాకాహారుల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుందని, వీరిలో రక్తపోటు సమస్యలు, టైప్2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది। శాకాహారం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది అనే మాట నిజమే అయినా ఆరోగ్యకరమైన శాకాహారం తీసుకోవటం చాలా అవసరం। ఎక్కువ నూనెలు వేసి వండిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, వేపుళ్ళు వంటివి ప్రతిరోజు తినేవారికి శాకాహారం వలన కలిగే ప్రయోజనాలు లభించే అవకాశం లేదు। మెయిన్లీ మనం వెజిటేరియన్ డైట్లో మనం చూసుకుంటే ఫైబర్ కంటెంట్ మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది, లైక్ సీరియల్స్ కానీ, గ్రెయిన్స్ కానీ, ఆకుకూరలు కానీ। ఇప్పుడు మెయిన్లీ మనకి మిల్లెట్స్ ఎక్కువగా క్రేజ్ అయిపోయింది, సో మిల్లెట్స్ తీసుకుంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండదు అని చెప్పేసి, సో ఈ ఫైబర్ కంటెంట్ కూడా మన డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే సో ఏవైతే మనము చిన్న చిన్న కాంప్లికేషన్స్ చూస్తున్నాం లైక్ ఓవర్ వెయిట్ కానీ, PCOD కానీ, సో ఈ వెజిటేరియన్ డైట్తో కూడా మనము ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది కూడా ఓవర్కమ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది। సో మెయిన్లీ ఈ వెజిటేరియన్ డైట్ పరంగా మనం చూసుకుంటే మనకి కావాల్సిన మెయిన్ థింగ్ లైక్ వైటమిన్స్, మినరల్స్,
ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మనకి వెజిటేరియన్ డైట్ పరంగానే లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన డైట్లో ఎక్కువగా తీసుకోవడం కానీ, ఈవెన్ మనకి సాల్యుబుల్ ఫైబర్ కానీ ఇలాంటివి కూడా మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ద్వారా, ఓట్స్, సీరియల్స్ ఇలాంటివి ఎక్కువగా మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇన్ కరెక్ట్ ప్రపోర్షన్స్లో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది. సో వెజిటేరియన్ డైట్ అనేది ప్రిఫరబుల్గా వెయిట్ లాస్కి, ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్కి లేకుండా, సో ప్రాపర్గా మనం ఒక కరెక్ట్ పోర్షన్ సైజ్లో తీసుకుంటున్నాము, ప్రాపర్ టైంలో తీసుకుంటున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బ్స్ కూడా, ప్రోటీన్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటే ఇలాంటి డిజీజ్ అనేది ఓవర్కమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. శాకాహారంతో ఆరోగ్య లాభాలు పొందాలంటే ఇంట్లో తయారు చేసిన భోజనాన్ని తీసుకోవడం మంచిది. సోయాబీన్స్ తినటం వలన మాంసాహారంతో సమానంగా ప్రోటీన్లను పొందవచ్చు. పాల పదార్థాలు, గుడ్లు వంటివి తినే శాకాహారులైనా, అవి కూడా తినకుండా కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాలను తినేవారైనా, తాము తీసుకుంటున్న ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఏ ఆహారాల ద్వారా ఏం పొందగలము అనే అవగాహన చాలా అవసరం. ప్రోటీన్ కోసం నట్స్ ఎక్కువ తీసుకుంటున్న వారు వాటి ద్వారా ఎక్కువ క్యాలరీలు, కొవ్వు తీసుకోవాల్సి వస్తుందని గ్రహించాలి. అందుకే శాకాహారులు ప్రోటీన్ల కోసం భిన్నమైన ఆహారాలపై ఆధారపడడం మంచిది. శాకాహారం ఆరోగ్యదాయకమని ఎన్నో పరిశోధనలు తేల్చి చెప్పాయి, అందులో సందేహం లేదు. అయితే ఎలాంటి శాకాహారాలను తింటున్నారు అనేది చాలా ముఖ్యం. మాంసాహారం మానేసి దానికి బదులుగా ప్రాసెస్ చేసిన శాకాహారాలను లేదా కొవ్వు ఎక్కువ కలిగిన శాకాహారాలను తీసుకుంటే ప్రయోజనం ఉండదు. అలాగే శాకాహారులు తగినంత ప్రోటీన్ అందేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తతో శాకాహారం తీసుకోవడం వలన తప్పకుండా చక్కని ఆరోగ్య లాభాలు పొందవచ్చు.